వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి వద్దిల్లాలి పవన్ పాంప్లెట్ పెట్టి జనసేన పార్టీ చేపట్టి ఒడేసి సార్ మీటింగ్ ఎమ్మెల్యే ఎవరు లేకపోయినా కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. రాబోయే తరం కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచనలతో గత 50 రోజుల నుంచి ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాము. అనేక సమస్యలు తెలుసుకున్నాము. మా దృష్టికి వచ్చిన చిన్న కొన్ని సమస్యలను అప్పటికప్పుడు తీర్చాము. ఎంతోమందికి సహాయం చేశాము. ఉదాహరణకి కొంతమంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, అలానే వృద్ధులకు మందులు ఇచ్చాము. కొంతమందికి ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలానే మా చేతనంతనైనా మేము చేసాము. 50 రోజుల్లో ఈ అభివృద్ధి జరిగిందని ప్రగత్భ మీడియాలో ఊదర కొట్టే వ్యక్తులు గ్రౌండ్లోకి వచ్చి వార్డులో తిరిగితే అసలు మీరేం చేశారో అభివృద్ధి తెలిసిద్ది. కొడుకుని ఎమ్మెల్యేగా చేద్దామనే దాంట్లో శ్రద్ధ, కనీసం ఓట్లేసి గెలిపించారు అనే ప్రజలకు ఏం చేద్దామనేది ఏ పాపాన లేదు. 25,000 ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు, కనీసం 25 మందికి పింఛన్లు ఇవ్వమని జనసేన పార్టీ నుంచి సవాల్ విసురుతున్నాం. అదేమంటే రాలేదని మీరు వెళ్ళినప్పుడు అడిగితే 2,000 4,000 అప్పటికప్పుడు ఇవ్వటమే అప్పటికప్పుడు ఇస్తున్నారు. అది తాత్కాలిక
ప్రయోజనం తప్ప దేనికి పనికిరాదు రేపటి రోజున మీ గవర్నమెంట్ మారిద్ది కన్ఫర్మ్ గా అప్పుడు వాళ్ళ గతే ఉంది అలానే ఇలాంటి ప్రశ్నలే మాకు యాత్రలో మాకు ఎదురవుతున్నాయి వారికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా మీకు న్యాయంగా రావాలంటే ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా మీ సమస్యలను తీరుస్తామని అలానే పార్టీ సానుభూతి పనులకు పార్టీ తరపున జన సైనికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో 2024లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు శేఖర్ యాదవ్ గారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి మా వంతు పాటు పడతామని కృషి తెలియజేస్తున్నాం.